నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అండి రెండు వేల ఇరవై నాలుగులో పి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ పీ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అదేవిధంగా లెటర్ పీతో చాలా వచ్చిన ఒక క్లయింట్ అతని సక్సెస్ స్టోరీ మన సుమన్ టీవీ ప్రేక్షకులతో షేర్ చేసుకోబోతున్నాను సో ముందుగా పీకి సంఖ్యాబలం ఎనిమిది చాల్డైన్ సిస్టంలో పైతాగ్ర సిస్టంలో పీకి వాల్యూ ఏడు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పీ అంటే కూడా చైల్డ్ ఎయిట్ సో ఎయిట్ అంటే మనీ మోర్ మనీ మోర్ అండ్ మోర్ మనీ సో నేను ప్రభాస్ సినిమా అంటే ఇరవై రెండు డిసెంబర్ రిలీజ్ అయింది సాలార్ మూవీ ఎస్ అంటే కూడా వన్ త్రీ సో వన్ అండ్ త్రీ కాంబినేషన్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుంటుంది సాలార్ సినిమా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది డబ్బు ఎందుకంటే పి ప్రభాస్ పి అంటే డబ్బు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ సాలార్ పెద్ద హిట్ అవుతుందని మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అని చాలామంది నాకు వాట్సాప్లు చేయడం మొదలుపెట్టారు సార్ ప్రభాస్ సినిమాలో ఆడ ఆడవని చెప్తున్నారు ఆయన చెప్పారు చెప్పారు అని దానికోసం నేను అంటే చాలామంది పెట్టాక నేను సుమన్ టీవీలోనే చెప్పాను మినిమమ్ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు వసూలు చేస్తుందని సో నిన్నటికి ఏడు వందల యాభై కోట్లు దాటింది సో పి అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది సో నిన్నే నేను చూశాను ప్రభాస్ కొత్త సినిమా టైటిల్తో పాటు ప్రభాస్లో ఒక లెటర్ యాడ్ చేసుకున్నట్టు సో న్యూమరాలజీ మీద ఎంతోమందికి ఇంట్రెస్ట్ ఉంది మార్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగుపడాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని సో ప్రభాస్ లాంటి సినిమాకి యాభై అరవై కోట్లు తీసుకొని స్టారే ఇంకా బాగుండాలని న్యూమరాలజీని నమ్మి ఇంకొక లెటర్ ఎస్ యాడ్ చేసుకున్నారు రాజా సాహెబ్ సినిమాకి సో న్యూమరాలజీ ఎంత మంచి సబ్జెక్టో దీనివల్ల ప్రజలందరికీ అవ్వాలి ప్రతి ఒక్కరూ ఈ శాస్త్రాన్ని వాడుకొని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లే తీసుకుంటున్నారు మనము గొప్ప రేంజ్కి వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్ వాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీ పేరులో బలం బాగుందా లేదా సో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మీ పేరు బలం బాగుందా లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ మీ పేరు బాగుందా బాగలేదా బాగుంటే ఎంత బాగుంది బాగాలేకపోతే ఏం బాగాలేదు చెప్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరు సరి చేసుకొని ఒక అద్భుతమైన లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పీకి ఎయిట్ ఇస్ ఫర్ మనీ సెవెన్ ఇస్ ఫర్ కేతు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో నేర్పించేదే కేతు సో సెవెన్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఉంటాయి ఈ ఎయిట్ లెటర్ వాళ్ళకి ఎయిట్ అంటే చాలామంది శని భయపడతారు శని కాదు ఎయిట్ అంటే నిజాయితీ ఎయిట్ అంటే పటుదల ఎయిట్ అంటే క్రమశిక్షణ సో పీలో యూజువల్గా ఎలా ఉంటుందంటే లైఫ్ ఒక రెండు మూడేళ్ళు అప్ రెండు మూడేళ్ళు డౌన్ ఉంటుంది అప్ అండ్ డౌన్ నెంబర్ సో అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక రెండు మూడు ఏళ్ళు సినిమాలు భయంకరంగా పెద్ద పెద్ద హిట్లు అవుతాయి మళ్ళీ రెండు మూడు ఏళ్ళు డౌన్ అవుతుంది మళ్ళీ రైజ్ అవుతారు సో పీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ దానం చేసే గుణం ఉంటుంది మంచి మనసు ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళు తినే తిండి కూడా ఎవరైనా ముందు కనబడితే పెట్టేసే మంచి మనసు ఉంటుంది దీనివల్ల డబ్బులు ఎక్కువ దానం చేయడం వల్ల ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది కానీ పీ లెటర్ వాళ్ళకి లైఫ్ అంతా కూడా యూజువల్గా డబ్బులు కరెక్ట్గా దాచిపెట్టుకోగలిగితే మంచి లైఫ్ సో పీకి లక్కీ స్టోన్ గోమేదికం లేదా నీలం ఇలాది రెండు స్టోన్స్ కలిపి కూడా వేసుకోవచ్చు లక్కీ కలర్స్ ఎల్లో కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ సో పీ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ ఏ లెటర్ అవాయిడ్ చేయాలి జే లెటర్ వై లెటర్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళు నేను చెప్పిన స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గోమేదికం అండ్ నీలం కంపల్సరీగా వేసుకోండి సో నా దగ్గరకు వచ్చిన సక్సెస్ స్టోరీ గురించి చెప్తాను ప్రవీణ్ ఇది మామూలు స్టాండర్డ్ న్యూమరాలజీ చేసేది మొత్తం ఇండియా అంతా కూడా చాలామంది ఫాలో అయ్యేది వల్లి చైల్డిన్ సిస్టమ్ ఈ చైల్డిన్ సిస్టమ్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యాల్యూ మనకు రిజల్ట్స్ ఉంటాయి పైథాగ్రస్ సిస్టంలో మనకు నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఏ కాంబినేషన్ ఆఫ్ ఛాల్డీన్ అండ్ పైథాగ్రస్ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సో ప్రవీణ్లో పిఆర్ఏ విఈన్లో లో పి అంటే ఎయిట్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ వి అంటే సిక్స్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ ముప్పై రెండో నంబర్ స్టార్ నెంబర్ ఉంది బట్ మన దగ్గరకు వచ్చిన ప్రవీణు ఈ ఇబ్బందుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఎందుకున్నాడు అంటే కబాల పైతాగర సిస్టంలో పిఆర్ఏ విఈన్లో పి అంటే సెవెన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ ముప్పై ఆరో నంబర్ వస్తుంది మూడు దేవతలు ఆరు రాక్షసులు మూడు జూపిటర్ ఆరు వీనస్ దేవతలు రాక్షసులు పక్క పక్కన ఉన్నాయి సో ఉంటే దేవతలన ఉండాలి లేదా రాక్షసులను ఉండాలి ఒక పిలిచే పేరులో ఆరు మూడు పక్క ఉంటే ఆ మనిషి జీవితం ఆరోగ్యం కాపురం పాడైపోతాయి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి నాదర్ రాకముందు ఎన్నో బిజినెస్లు చేశాడు ఎక్కడ అతనికి సక్సెస్ లేదు ఆయన నైన్త్న పుట్టాడు అతనికి రియల్ ఎస్టేట్ బాగుంటుందని చెప్పడం జరిగింది అతనికి రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను అంతకుముందు ఫోకస్ చేయలేదు చాలా వ్యాపారాలు చేశాడు హోటల్ బిజినెస్ చేశాడు ఇంకా ఇంకా వేరే వేరే చేశాడు అన్నిట్లో లాసులు వచ్చాయి సో ముప్పై ఏళ్ళ వయసులో వచ్చాడు నేను ప్రవీణ్లో ఒకే ఒక లెటర్ యాడ్ చేయడం జరిగింది సో నేను ఒక లెటర్ యాడ్ చేసి కోర్స్ నీట్గా రాయమని చెప్పి లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోమన్నాను వితిన్ వన్ వీక్ మన దగ్గర ఆర్డర్ చేసుకున్నాడు నేను చెప్పినట్టు ఇంటి మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకున్నాడు ప్రవీణ్ కోర్స్ నీట్గా రాయడం మొదలు పెట్టాడు సో చిన్నగా రియల్ ఎస్టేట్లోకి అంటే నేను ఇచ్చిన నంబర్స్ కూడా రియల్ ఎస్టేట్కి బాగా కలిసి వచ్చిన నెంబర్స్ వాళ్ళ వీధి వెనకలో ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని ఆయన ఆడుకున్నాడు తెలిసిన వాళ్ళే బేరం ఆడుకున్నాడు వేరే వాళ్ళకన్నా మీకు టెన్ పర్సెంట్ తక్కువకి ఇస్తామన్నారు సో అగ్రిమెంట్ చేసుకున్నాను త్రీ మంత్స్ టైం అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ ప్లాట్ని క్లీన్ చేశాడు మొత్తము అది కంప్ అంతా కొట్టిచ్చేసాడు సో ఆయన గజము ఇరవై ఐదు వేలు లెక్కన యాక్చువల్గా అక్కడ ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఉంది తెలిసిన వాళ్ళు కాబట్టి ఇరవై ఐదు వేలకి ఇచ్చారు ఆ ల్యాండ్ క్లీన్ చేసుకున్నాడు త్రీ మంత్స్ అగ్రిమెంట్ టైం పెట్టుకున్నాడు నేను ఒక లక్కీ నెంబర్ అక్కడ ల్యాండ్ దగ్గర పెట్టమన్నాను నేను చెప్పిన లక్కీ నెంబర్ ఫైవ్ అది పెట్టంగానే అక్కడ చాలామంది ఆ ల్యాండ్ దీని ఎంక్వైరీ చేయడము అక్కడ ప్లాట్ ఫర్ సేల్ అని ఇతర నంబర్ ఇచ్చుకున్నాడు సో ముప్పై రెండు వేలు రేటు ఉన్నది పోటీ పడి ముప్పై ఏడు వేలు లెక్కన ఇతను ఇరవై ఐదు వేలు కొన్నాడు సో నాలుగు వందల గజాలు గజంకి పన్నెండు వేలు లెక్కన లెక్కన ఆయనకి అమౌంట్ వచ్చింది అట్లా ప్రతి నెల ఒక ప్లాట్ కొనడం ఒక ప్లాట్ అమ్మడం సో చాలా బాగా సంపాదిస్తున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయ్యింది ఇట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ హెల్తీ వెల్తీ సో ఈ ప్రవీణ్ అనే పేరులో ముప్పై ఆరో నంబర్ రావడం ఇక్కడ అంటే ముప్పై రెండు ఉంది కదా అంటే ఇది ముప్పై రెండు వచ్చి పాల్ లెక్క ఈ ముప్పై ఆరు వచ్చి దాంట్లో ఒక చుక్క విషం లెక్క సైనైడ్ లెక్క సో చుక్కయే కదా సైనైడ్ అంటే మొత్తం ప్రాణం తీసేస్తుంది ఈ ముప్పై ఆరో నంబర్ ఒక అస్తవ్యస్తమైన జీవితం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఈ ఆరు మూడు ఒక పేరులో ఉంటే డబ్బు పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది కష్టం పాడవుతుంది అన్నీ పాడైపోతాయి సో ఒక మాటలో చెప్పాలంటే ఆరు మూడు అంటే ధ్వంసము సో ప్రవీణ్ పేరులో నేను మార్చినాక ఆయన బాడీలో లక్క కాస్మిక్ ఎనర్జీ దూరింది మెయిన్ డోర్కి బోర్డు పెట్టడం ద్వారా అదృష్టం వచ్చింది కోర్స్ రాయడం ద్వారా ఆయన చుట్టూ ఒక ఎనర్జీ చేరిపోయింది సో ఈ ఎనర్జీ వల్ల అతను ఏం చేస్తే బాగుంటుందో ఆయనకి ముందే తెలుస్తుంది అలా ఫాలో అవడం వల్ల డబ్బు పేరు కీర్తి సంపాదించుకున్నాడు ఈజ్ వెరీ 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 హ్యాపీ సో మీరు కూడా ప్రవీణ్ లాగా సక్సెస్ సాధించాలంటే అంటే చాలామంది ప్రవీణులు ఉంటారు లక్షలాది మంది ప్రవీణులు మీ పేర్లో కరెక్షన్ అవసరము ఈ కరెక్షన్ వల్ల మీరు చాలా బాగుంటారు డబ్బు పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా సో ఈ న్యూమరాలజీ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్రహ్మాండంగా ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేర్లో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని ఛైల్డింగ్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్డిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి ఇంకో సిట్లో పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వల్ల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంకా చాలామంది అన్ని నెంబర్కి వాట్సప్ చేస్తున్నారు ఒకరే ఒకే నెంబర్ వాళ్ళు మూడు ఫోన్ల నెంబర్లు పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి వాట్సప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేరులో సిక్స్టీ పర్సెంట్ బ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తగ్గ నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేర్లో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత నేను చెప్పిన లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగులో వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో ఉంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలన్న వాళ్ళకి కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నవాళ్ళు ఆర్ లక్కీ సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హాగర్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం అర్థం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ ప్లేస్మెంట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంటుందండి సో మీరు మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ